ఏంటి అసలు ఇప్పుడు రాయలసీమలో ఉన్న పరిస్థితి ఏంటి? రాయలసీమలో 3 స్థానాలు మొత్తం మిగిలిన మొత్తం ఎంటైర్ వైసీపీకి, ఇప్పుడున్న పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు శశికళ గారు? చాలా తేడా ఉంది అక్కడ. చాలా తేడా ఉందా? ఓ బిగ్ వేరియేషన్ అంటే ఆ 3 అవుతాయి లేకపోతే 20 అవుతాయి? అట్లవో కానీ బాగా తేడా ఉంది. మెజారిటీ సీట్స్లో తేడా వస్తుంది. మెజారిటీ సీట్స్ ఈసారి టీడీపీ కైవసం చేసుకునేది. ఓ అంటే మెజారిటీ సీట్స్ అంటే చాలా 52 కదా మరి, అంటే ప్రభుత్వానికి చాలా కష్టకాలం అనేటువంటిది అర్థమవుతుంది. మరి ఇప్పుడు 5 నెలల సమయం ఉంది, కుదిరిద్ది అంటారా ఏమన్నా ఎక్సర్సైజ్ చేయడానికి గవర్నమెంట్కి? ఇంకా ఈ టైంలో చేయడానికి ప్రయత్నం ఉండాలి కానీ లోపం ఉందని ఫీల్ అయితే అప్పుడు ప్రయత్నం వస్తుంది. లోపం ఉందని ఫీల్ అవ్వకపోతే ప్రయత్నం ఉంటుంది. కరెక్టే, నేను తప్పు చేశానంటే సరిదిద్దుకోవచ్చు, తప్పు చేయలేదని భావించినప్పుడు తప్పు ఎలా సరిదిద్దుకుంటాం? లాజిక్గా చెప్పారు. ఓకే, అటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మీరు 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ దగ్గరగా ట్రావెల్ చేశారు కదా, అంటే మీరు ఆయన ఇన్నో డౌట్ చూశారు, ఆయన మనస్తత్వం చూశారు, ఆయన ఆలోచన చూశారు, ఏంటి ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? దేనికి భయపడ్డు? భయపడ్డా? భయపడ్డు. అదేంటి అంటే రాయలసీమనే జనరల్గా అన్నీ ఆలోచించుకుంటాడు, ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళిపోతాడు. వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తాడు అన్నీ కూడా. ఓహో, నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాడు, నిర్ణయం తీసుకున్న తర్వాత అదేదైనా దూకేస్తాడు. ఓకే, మరి బలం అది, బలహీనత ఏంటి? బలహీనత అంటే ఎక్కువ స్టడీ చేయటం, ఎక్కువ స్టడీ చేసి అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసిన మేము ఎంతమంది అయినా 1 మినిట్ 2 మినిట్ సజెస్ట్ జంప్ అయిపోతారు. ఈయన అలా అవ్వలేడు, ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి రావాలంటే టైం పడుతుంది. ట్రాన్స్మిషన్ జరగాలంటే టైం పట్టింది. టైం పట్టింది. ఓకే, ఆ వర్క్లో ఇంకో వర్క్లోకి రావాలంటే. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా ఉద్భవించగలిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఆ స్థాయిలో ఎందుకు ఎమర్జ్ కాలేకపోయాడు? మంచి కాలేకపోయాడని మీరు అనుకుంటున్నారు? మెట్టు ముందుకే వెళ్ళాననే భావన ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి కంటే నేనే ఎక్కువ బాగా చేయగలిగాననేటువంటి భావన ఉండి ఉంటుందంటారు. ఓకే సార్, ఆ వేరియేషన్ ఉంది అయితే. సరే, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంతవరకు మీరు అక్కడ బాగా ట్రయల్ చేశారు, ఏంటి ఆయన అంటే ప్రజానాయకుడిగా ఉద్భవించడానికి, ప్రజానాయకుడిగా రావటానికి, అంటే ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి కూడా అదే విక్టరీకి వెళ్ళటానికి ఏంటి ఆయన బలం ఏంటి? జనరల్గా అందరినీ కలుపుకొని వెళ్తాడు. అందరినీ ఏ మాట కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, తీసుకొచ్చింది అతనే కదా. అది ఇప్పుడు ఎవడొచ్చినా అది కంటిన్యూ చేయాల్సిందే, కానీ అది ఇందిరా బిల్లు ఎట్లా, ఆరోగ్యశ్రీ అంతే, లేకపోతే ఉచిత విద్యుత్. అప్పుడు అందరూ మేనిఫెస్టో చేసిన ఉచిత విద్యుత్ అంటున్నాడు, ఎక్కడ మీట్ అవుతారు అది సాధ్యం కాదన్నారు, చేశారు, చేసి చూపించాడు, చేసినాక అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అది ఎవడైనా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు తీసేస్తే ఊరుకుంటారు, ఒప్పుకోరు. అట్లా శాశ్వతంగా నిలబడే కొన్ని పనులు. ఓకే, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఏదో హైటెక్ సిటీ ప్లాన్ చేశాడు, లేకపోతే ఓఆర్ఆర్ ప్లాన్ చేశాడు, అప్పుడు అంబిషియస్గానే ప్లాన్ చేశాడు. బట్ అది వాస్తవ రూపం దాల్చినాక వే టు గివ్ క్రెడిట్ టు హిమ్, ఏదో ఇంతమంది చదువుకున్నా ఐటీ ఉద్యోగాలు ఇచ్చినా మనం నచ్చినా నచ్చకపోయినా దట్ ఈజ్ బ్రెయిన్ చైల్డ్. అది సక్సెస్ అయినప్పుడు ఆ సంతోషం ఆయనకు ఉంటుంది, జనంలో కూడా ఆ ముద్ర పడిపోద్ది, శాశ్వత ముద్ర పడిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఉచిత కరెంట్కి రాజశేఖర రెడ్డి ఎలా పేటెంట్, చంద్రబాబు నాయుడు వీటికి పేటెంట్, హైటెక్ సిటీకి, సైబరాబాద్కి. ఏంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఉన్న గొప్పతనం ఏంటి? విజన్ ఏముంది, ఫ్యూచర్ ఆలోచిస్తాడు, ఫ్యూచర్ ఆలోచిస్తాడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లోనే మనం సంక్షేమం తీసుకురావాలంటాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇప్పుడు ఇండస్ట్రీ ఉండాలి, ఇంకోటి ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ రోజున పట్టిసీఎం ప్లాన్ చేశాడు, దట్ ఇస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇవాళ కృష్ణా డెల్టాలో వాటర్ పంటలు పండుతున్నాయంటే పట్టిసీమే, పట్టిసీమ లేకపోతే ఏముంది? ఇయర్ డ్రాట్ వచ్చింది, అవును డ్రాట్ వచ్చింది, అవును సార్. శ్రీశైలంలో నీళ్ళు లేవు, సాగర్లో లేవు,
పరిచయం ఉండ బట్టి కృష్ణా డెల్టా బతికింది, లేకపోతే బతకదు. బతకదు. ఆ రోజు విజన్ చేశాడు కాబట్టి సాధ్యమైందంటారు. ఆ రోజున క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు అది వాడాల్సి వస్తుంది కదా, పోలవరం ఎప్పుడు అవుద్ది అవుద్ది అవుద్ది, అది డిలే అవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంకో 5 ఏళ్ళు పట్టచ్చు, ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు. నాగేశ్వర ఒక రోజు కట్టారా, అట్లనే పోలవరం రాజశేఖర్ స్టార్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఇంకా కన్స్ట్రక్షన్ బోర్డు చేశాడు. ఇప్పుడు తంటాలు పడుతున్నారు ఇంకా ఆర్ఎండ్ఆర్ స్కీమ్ అనేది. ఇంకో 5 ఏళ్ళు పట్టచ్చు, బట్ ఆ పట్టిసేమ అనేది లేకపోతే కృష్ణా డెల్టా ఇప్పటికి వెళ్ళిపోయింది. ఆ రోజు దాన్ని విమర్శించారు వేస్ట్ అని, ఎందుకు 4 తూములు ఎందుకు అన్నారు, 4 తూములు కాదు అది, వాళ్ళ 4 లక్షల ఎకరాలకి పంట పండుతుంది పరిస్థితి ఏర్పడింది. సరే పట్టిసేమ మీరు పోలవరం ఎప్పుడుకు అయిద్దాం ఎట్ట అన్నారు, అది ఎప్పుడుకు అయిద్దాం భయం వేసే పరిస్థితి. కానీ జనం కూడా పట్టిసీమ ఆయన కట్టాడు అనేది గుర్తింపు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. చేసుకోలేకపోతున్నారు అంటే టీడీపీ చెప్పాల్సింది చెప్పుకోదు, వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిట్టాలనేటువంటి భావనలోకి వెళ్తున్నారు. చెప్పాల్సింది ఒకళ్ళు తిట్టుకోవడం తప్ప సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్కడ వెళ్తున్నారు, సబ్జెక్ట్ మీద ఎక్కడ ఉంది, అది డీలే అయిపోతుంది.